మంచిర్యాల జిల్లా మందమరిలోని ఉర్రేగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ 75 బెంచీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, విప్ నల్లాల ఓదేలు, మాజీ మంత్రి వినోద్ పాల్గొన్నారు. మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి ఆదేశాల ప్రకారంగా ప్రత్యేకంగా మన 7 నియోజకవర్గాలు, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాలలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు కింద కూర్చొని చదువుకుంటున్నారో వారికి బెంచెస్ ఇచ్చే కంకణము మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కట్టుకున్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వారికి ఒక విజన్ ఉంది, ఇంత ముందు చూపు. ఈ మన రాష్ట్రము, కొత్త రాష్ట్రము తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కావాలనుకుంటే విద్యలో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ ఎడ్యుకేషన్లో చాలా నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కూడా 570 రెసిడెన్షియల్ స్కూల్స్ మన ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేస్తున్నారు. నేను ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో మన భారతదేశంలో లేవు. అవి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కట్టించడం జరిగింది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాల పైన శ్రద్ధ పెట్టడం, అందులో భాగంగానే మన విశాఖ ట్రస్ట్ ద్వారా పెద్దలు వివేక్ గారు మరి ఒక ఆలోచన చేసి ఈ ప్రాంత హై స్కూల్లో ప్రభుత్వ హై స్కూల్ కనుక మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పని, మరింత మరి లాస్ట్ ఇయర్ 93% ఎస్ఎస్సీలో ఉత్తీర్ణత రావడం, మరి నిజంగా మన హై స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 90% దాటిన సందర్భాల్లో మన హై స్కూల్లో 93% రావడం ఈ స్టాఫ్ నిజంగా మరి అభినందనీయమని చెప్పి సందర్భం మనం చెప్తా ఉన్నాను.